కొన్ని కొన్ని విషయాల్లో ఆలస్యం అమృతం విషం అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని ఏం చేశారా అంటే అంటే కరోనా విషయంలో అంటే ఇప్పటికే తాజాగా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఒక రకంగా ముఖ్యమంత్రిగా ఆయనకి ఆయన మీద మోయలేనంత భారం కొండంత తప్పు ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం ఇటువంటి సమయంలో లాక్డౌన్ కనుక ప్రకటిస్తే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అంత తేలికైన విషయం కాదు ఇప్పుడు ఎందుకంటే సంక్షేమ పథకాలకు కూడా బ్రేకులు పడే పరిస్థితి రాకూడదు అనేది కాకపోతే కరోనా కేసులు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి కొద్ది రోజులుగా ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గట్లేదు ఇటువంటి సమయంలో ఆయన ఒక నిర్ణయాన్ని వెల్లడించారు ఎందుకంటే మాస్కులు కూడా అందరూ ధరించాలి ఖచ్చితంగా ధరించిన వాళ్ళని దగ్గర నుంచి ఫైన్ కూడా వసూలు చేయండి అని అలాగే వన్ జీరో ఫోర్ కోవిడ్ సమస్యలు సంబంధించి వన్ జీరో ఫోర్నే ఒక పరిష్కారంగా చూపించాలి అనేది ఇవన్నీ కూడా కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెల్ల వెలుగులో తీసుకొచ్చారు ప్రధానంగా సినిమా హాల్ అంటే రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఏవైతే ఉంటాయో సినిమా హాల్ కానివ్వండి ఫంక్షన్ హాల్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి ఎందుకంటే ఇక్కడ పెద్దగా సోషల్ డిస్టెన్స్ అనే దానికి చోటు ఉండదు అంటే సోషల్ డిస్టెన్స్ చోటు ఉండదు అంటే ప్రజలంతా రద్దీగా ఉంటారనమాట అంటే వాళ్ళకి దూరం దూరంగా నాలుగు అడుగులు ఆరు అడుగులు భౌతిక దూరం పాటించాలంటే సాధ్యమయ్యే పని కాదు కానీ అక్కడ నుంచే సూపర్ స్ప్రెడర్స్ తయారవుతారు అక్కడ కనుక చర్యలు తీసుకోగలిగితే అక్కడ గనక భౌతిక దూరం పాటించి మాస్కులు శానిటైజర్ వినియోగం కనుక పెంచే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ కరోనా మహమ్మారిని అరికట్టచ్చు అనేది అంటే ప్రధానంగా కన్వెన్షన్ సెంటర్లు ఉంటాయి అక్కడ కూడా సో ఇప్పుడు దీని మీదే స్ట్రిక్ట్గా కొన్ని ఆదేశాలు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ కన్వెన్షన్ సెంటర్లో రెండు కుర్చీల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకోమన్నారు సినిమా థియేటర్లో కూడా రెండు సీట్ల మధ్య కూడా దూరం తప్పనిసరిగా ఉండాలని చెప్పడం ఆసుపత్రిలో ఆక్సిజన్ సరిగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఒకసారి కోవిడ్ కనుక నిర్ధార అయితే ఎవరికైనా ప్రైమరీ కాంట్రాక్టర్ ట్రేస్ చేయాలి అనేది కూడా ఎవరి ద్వారా సంక్రమించింది అనేది కూడా ఖచ్చితంగా ట్రేస్ చేయాలి ఇంతకుముందు ఆ ట్రేసింగ్ అనేది మొదట్లో ఉండేది తర్వాత కనుమరుగైపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ డెసిషన్ తీసుకోమన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ ఒక రకంగా మంచివే అంటే స్వాగతించాల్సినవి అభినందించాల్సినవి ఇవన్నీ స్ట్రిట్ గా పాటిస్తే బానే ఉంటుంది కాకపోతే ఆలస్య అమృతం విషయాన్ని ఎందుకు అన్నారంటే అది ఇప్పుడు కాకుండా కొంచెం ముందే తీసుకుంటే బాగుండేదేమో అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి